ఆమె తెలుగు తెరపై బాపు గీసిన బొమ్మ. తమిళనాట బాలు మహేంద్ర మెచ్చిన తెలుగు పొన్ను. కన్నడ మలయాళంలో పాతికేళ్ల క్రితం హీరోయిన్ ఈశ్వరీరావు. ఈ తెరానికి కాలా రజనీకాంత్ కు తెరపై జోడి. జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేతలో రెడ్డమ్మ. నాని వరుణ్ తేజ్ లాంటి హీరోలకు క్యూట్ అమ్మ. కన్నడ కేజీఎఫ్ 2 లో కీలక పాత్ర తయారీ. తెలుగు తమిళం కన్నడ భాష ఏదైనా సినిమా టీవీ ఓటీటీ మీడియం ఏదైనా వచ్చిన పాత్రను నలుగురికి నచ్చేలా పండించే మన ఈ అచ్చతెలుగు बहुभाषल बापू बొమ్మ दादापु पातिकेल क्रितमे ईश्वरीराव गारी प्रयाणम एंतो आश्चर्य कलिगिस्तुंदी. मरी आमे कुटुंब नेपथ्यं गुरिंची भर्त कुमारुडु गुरिंची एन्नो आसक्तिकर विषयालु ई वीडियोलो तेलियजेयडं जरिगिंदी. वीडियो चाला इंट्रेस्टिंग गा उंटुंदी. इलांटि एन्नो इन्फॉर्मेटिव वीडियोस कोसम मी सपोर्ट गा जस्ट ओक लाइक चेयंडि चालु. मरी इक्कड ईश्वरीराव गारी फ्यान्स एंतमंदि उन्नारो फटाफट लाइक कोट्टेसि पक्कने उन्न बेल ऐकान पै क्लिक चेयडं मात्रं मर्चिपोकंडि. తెలుగింటి ఆడపడుచు అయిన ఈశ్వరీరావు గారు తణుకులో 1973 జూన్ 13న పుట్టారు. వీరిది ఉమ్మడి కుటుంబం. ఈ కుటుంబానికి వ్యాపారంతో పాటు వ్యాపారాలు ఉండేవి. వ్యాపారాలు ఉన్నందున తల్లిదండ్రులు చెన్నైలో ఎక్కువగా ఉండేవారు. దీంతో ఈశ్వరీరావు గారి నాన్నమ్మ దగ్గర పిన్ని దగ్గర ఎక్కువగా పెరిగారు. ఈశ్వరీరావు గారికి 3 అన్నదమ్ములు 2 చెల్లెలు ఉన్నారు. ఓ అన్నయ్య రాజమండ్రిలో ఉపాధ్యాయుడిగా చేస్తుండగా మరో అన్నయ్య దుబాయ్లో ఉంటున్నారు. ఇంకొక బ్రదర్ ఈశ్వరీరావు గారితోనే ఉంటున్నారు. ఒక చెల్లెలు టీచర్, మరో చెల్లెలు ఇంటీరియర్ డిజైనర్ గా చేస్తున్నారు. ఈశ్వరీరావు స్కూలింగ్ అంతా స్థానికంగానే జరిగింది. రాజమండ్రిలో ఉన్నత విద్యను అభ్యసించారు. సెలవుల్లో చెన్నైకి వెళ్లేవారు ఈశ్వరీరావు. అక్కడ ఇరుగుపరుగు వారు మీ అమ్మాయి నవ్వు చాలా బాగుంది, సినిమాలు ట్రై చేయండి అని తల్లికి చెప్పేవారు. ఆ మాటలను ఈశ్వరీరావు గారి తల్లి సీరియస్ గానే తీసుకున్నారు. అంతేకాకుండా తల్లి తరపు నుంచి బంధువుల్లో చాలా మంది సినిమా ఫీల్డ్ లోనే ఉన్నారు. ఎస్ వరలక్ష్మి, సిఎస్ రావు, సి పుల్లయ్య లాంటి మేటి నటులతో ఈ కుటుంబానికి బంధుత్వం ఉండేది. అయితే ఎప్పుడు నటించాలని అనుకోలేదు ఈశ్వరీరావు. తల్లికి మాత్రం సినిమాలపై ఆసక్తి ఉండేది. ఎక్కువగా సినిమాలు చూసేవారు, పిల్లలకు చూపించేవారు. అప్పట్లో 15 ఏళ్లకే హీరోయిన్ పాత్రలు ఇచ్చేవారు. ఈశ్వరీరావు గారికి 16 ఏళ్లు రాగానే వారి అమ్మ ప్రత్యేక ఆల్బమ్ ను చేయించారు. ఆ ఆల్బమ్ ని బాలచందర్, భారతీరాజా, టి రాజేంద్ర లాంటి డైరెక్టర్లకు కూడా ఇచ్చారు. ఆ క్రమంలోనే భారతీరాజాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన టీకే బోస్ డైరెక్షన్ లో తీనున్న కవితై పాదం అలైగల్ సినిమాకి ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని తెలియడంతో తల్లి కోరిక మేరకు అక్కడికి వెళ్లారు. ఈ సినిమాకు హీరోయిన్గా ఎంపికయ్యారు. ఈ సినిమాలో ఈశ్వరీరావు గారి పేరును జనడిగా మార్చారు. ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న ఈ సినిమా సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. తమిళంలో మొదటి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తెలుగులో లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో ఇంటింటి దీపావళి సినిమా వచ్చింది. ప్రభాకర్ రెడ్డి సొంత బ్యానర్ జయప్రతాప్ పిక్చర్స్ లో వచ్చింది ఈ సినిమా. ఈ సినిమాలోని ఈశ్వరీరావును ప్రభాకర్ రెడ్డి, లక్ష్మీ దీపకులు వైజయంతిగా మార్చారు. ఆ తర్వాత జగన్నాటకం, కలికాలం, స్టోట్పురం దొంగలు సినిమాలు వచ్చాయి. మలయాళంలోను పుట్టిపట్నంలో నటించారు. జయరామ్ హీరోగా వచ్చిన ఈ సినిమా అక్కడ హిట్ అయింది. తమిళంలో నాలై తీర్పు, వేదం సినిమాలు రాగా 1994లో కన్నడలో మేఘమాలై సినిమాలో హీరోయిన్గా నటించారు. 1996లో అంటే దాదాపు 25 ఏళ్ల క్రితం దర్శక దిగ్గజం బాపు గారు రాజేంద్ర ప్రసాద్ హీరోగా రాంబంటు అనే సినిమా ఒకటి తీశారు. నట కిరీటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇందులో కావేరి పాత్రలో నటించారు. ఈ సినిమాలో బ్లౌజ్లెస్ సీన్ లో నటించిన ఈశ్వరీరావు గారికి ఎక్కడ నెగిటివ్ రాలేదు అంటే ఎంత బాగా నటించారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఆమె సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత ఎన్నో సీరియల్స్ లో కూడా నటించడం జరిగింది. అప్పట్లో బుల్లితెరపై ఈశ్వరీరావు గారికి చాలా పాపులారిటీ వచ్చింది. దీంతో మళ్ళీ తెలుగు సినిమాల్లో ఛాన్సులు రావటం మొదలు పెట్టాయి. అయితే తనకు గుర్తింపు ఉండే పాత్రలే చేసేందుకు సిద్ధమయ్యారు ఈశ్వరీరావు. కొన్ని రోజుల తర్వాత బోయపాటి శ్రీను ఫోన్ చేసి భద్రా సినిమాలు నటించమని అడగడంతో నటించారు. ప్రేమం, బ్రహ్మోత్సవం, అలా వైకుంఠపురంలో, కాల, కేజీఎఫ్ ఇలా పలు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక కాలా మూవీలో హీరోయిన్ గా రజనీకాంత్ సిరసును నటించారు. అరవింద సమేతలో రెడ్డమ్మ క్యారెక్టర్ లో కీలక పాత్రలో నటించారు. ఇక ఈశ్వరీరావు గారి భర్త పేరు ఎల్ రాజా. వీరిది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఎల్ రాజా తమిళంలో చాలా సినిమాలను డైరెక్ట్ చేశారు. ఓ సినిమాలు ఈశ్వరీరావు గారిని చూసి ఇష్టపడ్డారు. స్వయంగా ఈశ్వరీరావు గారి దగ్గరకు వచ్చి పెళ్లి విషయం ప్రస్తావించారు. ఆయన మాట తీరు, ఆయన వ్యక్తిత్వం అప్పటికే ఈశ్వరీరావు గారికి తెలుసు. అయితే పెళ్లి విషయం ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నామని ఈశ్వరీరావు గారు చెప్పుకొచ్చారు. వీరికి 2 పిల్లలు, పాప నివేదిత వింటర్, బాబు రిషభ్ రాజ్ 9వ తరగతి చదువుతున్నారు అంటూ ఇలా ఎన్నో విషయాలను చెప్పుకున్నారు.
ముందుకొచ్చారు. ఏది ఏమైనా ఈశ్వరీరావు గారు ఇంకా మంచి మంచి సినిమాల్లో నటించి ఆకట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది, ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్.